మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు? ఎందుకు అనంటే మీ పర్సెప్షన్, రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధి బాధి బాధితుంది మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్సేషన్ ఏంటి అర్థమవుతుంది, దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి. రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో, విపరీతం హై అయిపోయి నానా బూతులు తిట్టడం, కొట్టడం, అపహరణం చేయడం, ఇది అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతత లేకుండా పెంట పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం. ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 ఇయర్స్గా ఎలా ట్రావెల్ చేశారు? అదే అమ్మా మళ్ళీ చెప్తున్నా, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే, ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని బలవంతంగా అట్టి పెట్టుకుంది. అంటే అట్టి పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దీంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేసింటే సరే నువ్వు ఉంటే కింద ఉండు నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వాళ్ళు వీళ్ళందరినీ, ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ, లైక్ ఆ చింటు అనేవాడు కానీ ఏవన్ను, ఆ తర్వాత మస్తాన్ సాయిని, ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు, అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయస్ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేసావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హెరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది, బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్ తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? సి, నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యు హ్యావ్ రిటన్, ఇదే నువ్వు రాసిందే చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా ఇప్పుడు ఏమో, నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో, బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా, నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టి ఇచ్చేయడానికి. అండ్ అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి, ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్టెడ్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి, పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్ తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా లేదండి, అది చిన్న కేసు అని అంటుంది, కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంటే నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి, చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి. అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా, మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం, అంటే అప్పటికి రాజ్ తరుణ్ చెప్పినట్టుగా రాజ్ తరుణ్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీజ్ ఇన్ విత్ మస్తాన్ సాయి, అది మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023 పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. యా, నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? దగ్గరగా నేనేమి చూడలేదు, రాజ్ తరుణ్ ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో, ఎక్కడ కూడా అరగెన్స్ అలాంటిది ఏముండదు, డోంట్ ఎర్త్ పర్సన్, సెలబ్రిటీ ట్యాంటర్ ఎప్పుడు చూపించాడు, సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డ్యాన్స్ టుగెదర్ ఉండాలి. ఓకే, ఆ కన్వర్సేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ? పార్టీలు కావాలి, నేను పార్టీలకు వెళ్ళే టైపే కాదు. ఓకే, వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట మేము, బట్ పెద్ద మాల్లో, లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలనగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం, పెద్ద మాల్ కొత్త కట్టారు, అక్కడ వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే, అంతే తప్ప పార్టీలకి తెలియలేదు. ఓకే, కలిసిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి, యాక్చువల్లీ నేను తీయమని చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చింది పంపిస్తాను. ఓకే రైట్, శేఖర్ గారు ఈ ఇష్యూ దాదాపు 4 రోజుల నుంచి జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ అవుతుంది, బట్ ఈ ఇష్యూ జరిగిన ఎంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడో దాదాపు ఒక 15-20 డేస్ గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షమయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ అండి ఇది జరగబట్టి. సో
అంటే ఈ ఈమె నార్సింగి లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది. తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు. అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది. మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో 9/7/9 ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ కదా, 10 డేస్. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేసింది. 15-20 డేస్ అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలామంది చేస్తున్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు ఈ ఇష్యూ ద్వారా, మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్ లో టచ్ లోకి వచ్చిన వ్యక్తి, బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేయమని అడగట్లేదు. మా వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు, అందులోనూ మీలాగా అందరూ నాకు, అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చేవనం, నాకు ఇవ్వలేదు రా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి, అంటే తెలియదేమో. నేను ఒక దాదాపు 7,000 టీవీ లైవ్ షోస్ చేశాను, జెమిని మ్యూజిక్లో, ఇంకా చాలా 4-5 టీవీ ఛానల్స్లో నేను చాలాసార్లు కనబడ్డాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆఫ్టర్ కరోనా నేను టీవీలో కనిపించాను, తగ్గించాను. కానీ బట్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశాను జెమిని మ్యూజిక్లో. సో నథింగ్ లైక్ దట్, నేను వెళ్ళి యాంకరింగ్ చేద్దామంటే దే ఆర్ రెడీ. దీనికోసం కనిపించి యూట్యూబ్ ఛానల్లో కనిపించడం కోసం శాటిలైట్ ఛానల్ వదిలేస్తారండి. ఓకే, రాజ్ తరుణ్ కొన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఎంతోమంది మన్నలను పొందిన వ్యక్తి కదా, ఇలాంటి ఇష్యూలో తప్పు తన వైపు లేదు అని తెలిసినా కూడా, లైక్ ఏదో నా మీద నిందలు మోపుతుందని తెలుసుకున్నప్పుడు, ఒకసారి కాకపోతే ఒకసారైనా మీడియా ముందుకు వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్, తను పెట్టినవన్నీ కూడా ఫేక్ అని మీరు తీసుకున్న, మీరు కలెక్ట్ చేసిన ఈ ప్రూఫ్స్తోనైనా తను బయటకు వచ్చి ఉంటే, తన మీద వస్తున్న అనేక ఆరోపణలు లేదంటే నిందలకి కనీసం ఒక క్లారిటీ ఇచ్చిన వాడిగా ఉండేవాడేమో కదా, ఎందుకు తప్పించుకుంటున్నాడు అనేది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అందరి నుంచి రేజ్ అవుతుంది. దానికి మీరు మీ వర్షన్ ఏంటి? ఏంటంటే, బెయిల్ కోసం అప్లై చేశాడు సేఫ్ సైడ్ నాకు తెలిసి, అంటే కొంచెం కీడించి మేలంచమంటారు కదా, ఆ టైప్లో ఆలోచిస్తున్నాడేమో. బేసికలీ దీనికి ఎఫ్ఐఆర్ అయ్యేసీనే లేదు, కానీ ఏదో మొత్తానికి ఈ మీడియా హడ్ అవడం వల్ల పెట్టకపోతే మళ్ళీ ఏదో పెద్ద నవసౌకర్యం పెట్టినట్టున్నారు. సో ఇంత ఇన్ని కేసెస్ ఉన్న అమ్మాయి డ్రగ్ పెడలిస్ట్ అండ్ ఎక్స్ట్రాషనిస్ట్ బ్లాక్ మెయిలిస్ట్ ఇన్ని కేసులు ఉన్నాయి. అమ్మాయి మీకు తెలీదు, ఒక డ్రగ్ కేసులోనే కాదు 3 బెయిల్స్ తీసుకొని బయట ఉంది, 3 కేసుల్లో బెయిల్స్ ఉంది. 3 కేసెస్? ఒక డ్రగ్, ఇంకోటి బ్లాక్ మెయిల్ కేసు. బ్లాక్ మెయిల్ ఎవరిపైన? ఒక అమ్మాయి వేరే నేషనల్, ఆ అమ్మాయిని క్లోజ్గా మూవ్ అయ్యి ఆ అమ్మాయి ఫోన్లో ఉన్న అమ్మాయి పర్సనల్ కొన్ని ఫోటోలు తీసుకొని వాటిని పెట్టుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ నాన్నని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొంచెం ట్రై చేస్తే. విచిత్రం ఏంటంటే, ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్లో, ఇదే నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసీఆర్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి, ఆ మాత్రం చూసుకోరా ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఈ అమ్మాయి పెట్టే వాటిలో నిజాలు ఉంటాయని పెట్టేస్తారా ఎఫ్ఐఆర్? చూడాలి కదా కనీసం. అంటే ఒకటి చెప్తారు కొంతమంది, అంటే ఎస్హెచ్ఓకి ఒకసారి కేసు పెట్టి, అదే మీ ఎఫ్ఐఆర్ అయితే కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉండదండి. అలానే నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కడ, అంటే క్రెడిబిలిటీ లేకుండా చాలాసార్లు అలా అని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ పెట్టరమ్మా. మీరు నేను వెళ్ళి మీరు వెళ్తే పెడతారు, నేను వెళ్ళి అండి నాకు అమ్మాయి తంతుంది లేకపోతే కుడుతుంది లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది రేప్ కేసులు పెడతాను బెదిరిస్తుంది అది అని అనుకో, చూద్దాంలే పగబో చచ్చిపోతున్నా కూడా పగబో అంటారు. సి దట్స్ ద, వినే పరిస్థితి లేదంటారా పోలీస్ స్టేషన్లో మగవాళ్ళ కోసం? అవ్వాలంటే నీకు కనీసం 4-3 గంటలలో కూర్చుని సార్ సార్ అంటే, ఇప్పుడు మన అన్ని మనకు అప్పుడు వెళ్తే చూడండి చూడండి అలా ఉంటుంది అనమాట. సో అది చాలా దారుణం అమ్మ, అబ్బాయిలకి చాలా ఘోరమైన రోజులు. వీఆర్ లివింగ్ ఇన్ ద వెరీ వర్స్ట్.